గురువుగారి చివరి రాశి మీనరాశి మీనరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ క్రోధినామ సంవత్సరంలో చెప్పండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు బ్యోర్మ మీనరాశి వాళ్ళకి గ్రహస్థితులు అంటే వృత్తి వ్యాపార రంగాల్లో ఆర్థిక పరంగా ఏ విధంగా ఉండబోతుంది విద్యార్థులకి స్త్రీలకి పారిశ్రామికవేత్తలకి రాజకీయ నాయకులకి వ్యవసాయదారులకి సినీ నటులకి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళకి ఉత్తరా నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళకి రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మీనరాశి జాతకులు అవుతారు మీనరాశి వాళ్ళకి పదకొండు ఆదాయం ఐదు ఖర్చుగా ఉంటుంది రాజ్య రాజ్యపూజ్యం రెండుగా ఉంటుంది అవమానం నాలుగుగా ఉంటుంది అయితే ఇక్కడ ఈ మీనరాశి యొక్క ఫలితాల్లో ముందు ముఖ్యంగా మనం చూసుకునేటట్లయితే కొన్ని కొన్ని విషయాలని మనం శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి కొన్ని విషయాలు మనం శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళటం వంటి కారణం ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా గురుడు ద్వితీయమున ఉండటం వల్ల తామ్రమూర్తిగాను తదుపరి తృతీయమున సువర్ణమూర్తిగాను అలానే శని ఈ సంవత్సరం అంతా కూడా రాహు రాహుకేతులు తామ్రమూర్తిగా ఉంటారు అంటే మీనరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం అంటే ఏప్రిల్ ముప్పై వరకు ఉంటుంది తర్వాత తృతీయ స్థానంలోకి వస్తాడు వచ్చినా కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ రాశి వారికి అంతా కూడా ఈ సంవత్సరం అంతా అనుకూలమైన కాలం అలానే వ్యాపారస్తులకి లాభాలు కలిగే అవకాశం ఉంటుంది అలానే విద్యార్థులకు అనుకూలమైన కాలం శ్రద్ధతోటి సాధిస్తే విజయం సాధించే అవకాశం ఉంటుంది స్త్రీలకి వివాహాది కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం పెళ్లి కాని వారందరికీ కూడా వివాహం జరిగే అవకాశం అంటే నిశ్చితార్థము నిశ్చయ జరిగే అవకాశం మెండుగా ఉండే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు పార్టీలు మారవలసిన అవసరం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది నమ్మిన వారే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీనరాశి వాళ్ళకి కార్యసిద్ధి అలానే ఆదాయం పెరగటం దానితో పాటు కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల్లో బాధ్యతగా ఎక్కువ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి భూమి పేరమైన వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది భాగస్వామ్య వ్యాపారంలో అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటాం బిందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే మేనరాశి వాళ్ళకి ఏమిటంటే వేయస్థానంలో శని ఓకే ద్వితీయం తృతీయంలో గురువు యొక్క సంచారంలో ఆర్థిక ప్రయోజనాలు ఆర్థిక పరంగా బాగుంటుంది అది క్లియర్ అంటే ఉద్యోగస్తులకి అనుకూలమైన కాలం వ్యాపారస్తులకు కూడా అనుకూలం చిరు వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారులు కానీ హైయెస్ట్గా ఉండే పారిశ్రామికవేత్తలకు కానీ రాజకీయ నాయకులు పార్టీలు మార్టం సినీ నటులకు కూడా అనుకూలమైన కాలం వాళ్ళు అనుకున్న పెట్టుబడులు వచ్చే అవకాశాలు సినీ కార్మికులకు ఉంటుంది అదొకటి అలానే మీనరాశి వాళ్ళకి సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం కేతు ధార్మిక కార్యక్రమాలు అలానే ధార్మిక కార్యక్రమాలతో పాటు అనుకూలమైన వాతావరణం బిందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి అంటే జన్మంలో రాహు ఉన్నాడు అంటే జన్మంలో శనివత్త రాహు అంటారు శని ఉన్నా రాహు ఉన్నా కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశం ఉంటుంది గృహంలో అనవసరమైన సమస్యలు లేకుండా ఉండటం మంచిది నూతన వ్యక్తుల వల్ల లాభాలు కలిగే అవకాశం ఉంటుంది అలానే అనుకూలమైన వాతావరణం అనేది బాగుంటుంది అంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది వివాహంగానే స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సంతానం కూడా కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే మీనరాశి వాళ్ళందరూ కూడా ఆర్థిక పరంగా ఆదాయ పరంగా అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఇలా గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి వీళ్ళకి ఎవరో ఇద్దరు అన్నంత మాత్రాన మనం జరిగింది కదా అని అనుకోకూడదు కానీ మీనరాశి వాళ్ళకి మటుకు మంచి ఫలితాలు ఉంటాయి ఒక ఆరోగ్యాన్ని మినహా మిగతావన్నీ కూడా సుఫలితాలు జరుగుతాయి ప్రయాణ లాభాలు సంతానం లేని వాళ్ళకి సంతానం వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది ఇళ్లు కొనుగోలు చేయడం అవకాశం ఉంటుంది అంటే మంచి విషయాలు జరుగుతాయి అంటే మితంగా ఖర్చు పెడతారు ఈ సంవత్సరం అంతా కూడా అంటే ఆచీతూచి ఖర్చు పెడతారు అని అతిగా ఖర్చు పెట్టరు కొన్ని వస్తువులు ప్రాధాన్యత ఇచ్చి ఆ ప్రాధాన్యత మాత్రమే ఖర్చు పెడతారు అంటే వాళ్ళ యొక్క స్టార్ స్టేటస్ మనకి బాగా పెరుగుతుంది అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వ్యాపార లావాదేవీల్లో కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం భాగస్వామ్య వ్యాపారమే వీళ్ళ దగ్గరకు వచ్చి పెట్టుబడి పెడతామంటారు అలా విదేశాలకు వెళ్ళటం ఎవరైనా సరే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కంపెనీ త్రూ విదేశాలకు వెళ్ళటం విద్యార్థులకు మంచి విశ్వవిద్యాలయంలో కూడా సీట్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే ఆర్థిక పరంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ప్రయాణాల వల్ల లాభం సుప్రసిద్ధమైన వ్యక్తులతో కలయిక నూతన వ్యక్తుల వల్ల కూడా లాభం కలుగుతుంది మానసిక ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా వాళ్ళకి ఎన్నాడు సినీ యొక్క ప్రభావం ప్రారంభం అవుతుంది అంటే ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు ఆల్రెడీ ఎరునాటి శని ఉంది కానీ జన్మ జన్మశని వస్తాడు అప్పుడు నెక్స్ట్ ఇయర్ ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి ఇప్పుడు గురువు శని యొక్క వక్రారంభాలు వక్ర త్యాగాలని అక్టోబర్ నవంబర్ మాసంలో ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా హెల్త్ పరంగా ఉండే ఇష్యూస్ లేకుండా జాగ్రత్తగా చూసుకుంటే అన్నీ కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంది అన్ని రంగాల వాళ్ళకి కూడా అభివృద్ధి సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీనరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువు మీనరాశి వాళ్ళు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి అంటే రాహుకాలంలో దీపం పెట్టడం రావి చెట్టు చుట్టూ కూడా ప్రదర్శనలు చేయటం నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం అమ్మవారి యొక్క అష్టాదశ శక్తి పీఠాల్లో కానీ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కానీ అమ్మవారిని అంటే పరమేశ్వరుని పార్వతీ పరమేశ్వరుని యొక్క సందర్శన చేయటం వీలైతే మినుములు దానం చేయటం అంటే మినుములు ఒలవలు అలానే కందులు దానం చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంది వీలైతే శరీరే జర్జరి వ్యాధి వ్యాధిగ్రస్తే కలియవరి ఔషధం జాహన ఐతయం వైద్యం నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వాళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంది మీనరాశి వాళ్ళందరూ కూడా క్రోధినామ సంవత్సరంలో మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా జరగాలని ఆశిస్తూ సర్వేజన సుఖనోభవంతు మీనరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహిస్తూనే గురువుగారు చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి ముఖ్యంగా దానాల విషయంలో కూడా ఎలాంటి విధానాలు చేయాలి ఏవేవి దానాలు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఈ విషయాలన్నీ కూడా చక్కగా వివరించారు తప్పకుండా పరిహారాలు చేసుకోండి పరిహారాలని వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకొని చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి వ్యక్తిగత జాతకాలకై స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే నాయకంటి గారు అపాయింట్మెంట్ ఇచ్చి మీరు మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలించి మీకు చెప్పడం జరుగుతుంది దాని ద్వారా మీరు పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి తప్పకుండా ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తాను ఇంతవరకు సెలవు నమస్తే